2021 under Section 370A2 IPC, Section 3, 4 and 5 of ITP Act, Nagarampalam Police Station. ఇందులో ఉన్న ఈమె శ్రీలక్ష్మి. ఈమె ఒరిజినల్ పేరు షేక్ లాలాది. వయసు 36 సంవత్సరాలు. ఈమె కమ్యూనిటీ బై ముస్లిము. హిందూ అతన్ని శ్రీను అని అతన్ని పెళ్లి చేసుకొని శ్రీలక్ష్మిగా పేరు మార్చుకొని పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుండి ఈమె ప్రాపర్ వచ్చేసి అచ్చంపేట. అచ్చంపేటలో 1 సంవత్సరం ఉండింది. భర్త డ్రైవర్గా పనిచేస్తున్నాడు, బస్సు డ్రైవర్గా. వరుణ్ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్లో మారుతూ మారుతూ పనిచేస్తున్నాడు. ఈమె అచ్చంపేట తర్వాత కొన్ని రోజులు, ఒక 1 ఇయర్ అక్కడ కూడా ఇలాగే నడిపి, తర్వాత కొన్ని రోజులు ఒంగోలు వెళ్ళింది. ఒంగోలులో 1 ఇయర్ ఉండింది. తర్వాత గుంటూరు వచ్చింది. గుంటూరులో 8 ఇయర్స్ నుండి ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జస్ట్ ఒక 1 ఇయర్ ఉండేసి మారిపోతుంది. రామిరెడ్డి తోటలో 1 ఇయర్ ఉండింది. తర్వాత ఏటి అగ్రహారంలోనే డిఫరెంట్ ప్లేసెస్లో మార్చనింది. ఇప్పుడు ప్రజెంట్ నిన్న మనం ఈ కేసుకు సంబంధించి పట్టుకున్న దాంట్లో శ్రీలక్ష్మి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనే ఒక షాప్ పెట్టి అందులో బ్లౌజులు శారీస్ అమ్ముతున్నానని చెప్పేసి బయటికి చూపిస్తూ లోపల ఈమె ఇలాంటి ప్రాస్టిట్యూషన్ నడిపిస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది. ఈమె ఇక్కడికి వచ్చేసి ఏటి అగ్రహారం వచ్చేసి 3 మంత్స్ అయింది. ఈమె భర్త వరుణ్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈమెకి 2 కొడుకులు. అయితే ఈమె ఏం చేస్తుందంటే నిన్న ఒక 2 విక్టిమ్ ఓసెస్ని పిలిపించి వాళ్ళ ఫోటోస్ తీసుకుంటుంది అనమాట. ఈమెకి పరిచయాలు బాగా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఈమెకి పరిచయాలు ఉన్నాయి. సో వ్యక్తులకి ఫోటోలు పంపిస్తుంది, పలానా అమ్మాయి వచ్చింది, నీకు ఇంట్రెస్టెడ్ ఉందానని. ఆ క్రమంలోనే ఒక కుర్రాడు రాజమండ్రి నుండి కూడా వచ్చాడు, ఇక్కడ క్యాటరింగ్ కూడా చేసుకుంటాడు. యాక్చువల్గా అతనిది రాజమండ్రి. అండ్ ఇంకొక ఒక అతను వచ్చేసి శ్రీనివాసులు, అతను రాజమండ్రి నుండి వచ్చాడు, పుట్టపు రాజు శ్రీనివాసులు. ఇతన్ని ఫోటో పంపించేసి, వాట్సాప్ ద్వారా ఫోటో పంపించి ఈ అమ్మాయి ఉందని చెప్పేసి అతను పిలిపించింది. ఇంకొక అతను వచ్చేసి పెద్దింటి రమేష్, వయసు 28 సంవత్సరాలు. ఇతనికి కూడా వాట్సాప్లో ఫోటోస్ షేర్ చేస్తుంది అనమాట. షేర్ చేసి ఈ అమ్మాయి ఉంది మీకు విల్లింగ్ అని చెప్పేసి కస్టమర్స్ పంపిస్తుంది. వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆర్గనైజ్ చేసి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ అండ్ శారీస్ అందులో కూర్చోబెట్టి వచ్చిన అమ్మాయిల్ని వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేసి, ఈమె 2000-3000 కలెక్ట్ చేసి వాళ్ళకి 1000 ఇచ్చేసి తీస్తుంది. రోజుకి ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చి మినిమం అంటే 5 కస్టమర్స్కి ఇది చేస్తుంది. తిను వాళ్ళకి 5000 అట్లా ఇచ్చేసి 10000 ఈమె పెట్టుకుంటుంది. ఈమె చాలా పెద్ద ఆర్గనైజరు. మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మన పోలీసులు వెళ్ళి అక్కడికి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇలాంటిది ఇంకా ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తప్పకుండా మాకు ఇవ్వండి. చుట్టుపక్కల వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది, పలానా మన పక్కింట్లో ఉన్నవాళ్ళు సంసారం, ఐ మీన్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళ, లేకుంటే ఇట్లాంటివి ఏమైనా బ్యాడ్ క్యారెక్టర్స్ కానీ, బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ, సోషల్ ఈవెంట్స్ కానీ ఏమైనా చేస్తున్నారని. సో సమాజంలో మీరిచ్చే సమాచారం మీదనే పోలీసులు కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. మా అర్బన్ ఎస్పీ గారు వాట్సాప్ నెంబర్ పెట్టడం జరిగింది, 86883151546568 86883151568 అని వాట్సాప్ నెంబర్ పెట్టడం జరిగింది. అలా కాకుండా డైల్ 100100, అలా కాకుండా మా నెంబర్లు 86883130 అండ్ ఇన్స్పెక్టర్ గారి నెంబరు, స్టేషన్ నెంబర్. సో మీరు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీ పక్కన ప్రాంతంలో జరుగుతున్నవి ఇలాంటివి మీరు సమాచారం ఇస్తే పోలీసులు తక్షణమే స్పందించడానికి అవకాశం ఉంటుంది. మనకెందుకులే, మనకేమి అలాంటి యాటిట్యూడ్ పెట్టుకుంటే మనం కూడా ఏమి స్పందించడానికి వీలుండదు. సో దయచేసి ఇలాంటిది ఏదైనా సోషల్ ఈవెంట్స్, ఇద్దరు గుట్కా కానీ మట్కా కానీ, లేకుండా ఉంటే సింగిల్ నెంబర్ లాటరీలు కానీ, ప్రాస్టిట్యూషన్, మెయిన్గా అమ్మాయిలు ఎక్కడెక్కడి నుండో తెప్పించేసి కాలేజ్ స్టూడెంట్స్ని కానీ, పెళ్ళైన వాళ్ళని కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళని, ఈమె ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. కాలేజ్ పిల్లలకి ఏదైనా అమౌంట్ వస్తుంది కదా, మీకు ఖర్చులకు ఉపయోగపడుతుంది, మీకు ఎవరికి తెలియదు కదా అన్నట్టుగా అట్లాంటి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాం. సో యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్గా కొద్దిగా మీరు కూడా మాకు సమాచారం ఇవ్వండి. 1-2 సమాచారాలు మీరు ఇచ్చినప్పుడు పలాంటి ఇచ్చాము అప్పుడు పోలీసులు ఏదైనా స్పందించలేదు అలాంటి నెగిటివ్ పెట్టుకోవద్దండి. బీ పాజిటివ్, ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా స్పందిస్తాము. మా ఎస్పీ గారు మంచిగా వాట్సాప్ నెంబరు, డైల్ 100 ఇవన్నీ కూడా పెట్టున్నారు. మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీది అంతా కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి లీక్ చేయు. ఈ కేసుకు సంబంధించి మొత్తం వచ్చేసి 3 అబ్బాయిల్ని, తర్వాత ఆర్గనైజర్ అయిన శ్రీలక్ష్మిని, కేసుకు సంబంధించి 5000 రూపీస్ క్యాష్ అమౌంట్ దొరికింది అక్కడ. ఆ క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వీళ్ళు ఎవరైతే ఈ బండ్లు వేసుకొని వెళ్ళారో ఆ వాటిని కూడా క్రైమ్లో పెట్టేసి మొత్తం 3 వెహికల్స్ అండి, 3 వెహికల్స్ మొత్తం. ఒకటేమో హీరో హోండా షైన్, హోండా ఎవెంచర్, పల్సర్, 3 బండ్లను కూడా సీజ్ చేయడం జరిగింది.
సో ఫర్దర్ గా కూడా దీన్ని ఇంకా ప్రూవ్ చేస్తాము. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా ఆర్గనైజర్స్ అని తెలుసు. ఓ మై గాడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ, లైక్ అండ్ షేర్.